Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ దెబ్బకి ఆ యువనేత జిల్లా వదిలేయాల్సిందేనా? తెలుగుదేశం పార్టీలో చిన్నబాబు లోకేష్ కత్తికి ఎదురేలేదు. ఆయన తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి అసలైన వారసుడు. తండ్రి చంద్రబాబు చెమటోడ్చి పెంచి పెద్ద చేసిన పార్టీకి కొత్త పెద్ద అందారు. భావి ముఖ్యమంత్రి ట్యాగ్ కూడా ఉందాయే. మరి ఆయన కోరుకుంటే తీరనేది పార్టీలో ఉంటుందా? ఇక కన్నేసిన సీటు ఆయన్ని కాదని పోతుందా? లోకేష్ ఇప్పుడు మరోసారి మంగళగిరి మీద మనసు పెడుతున్నారు. ఓడిన చోటనే గెలిచి విజయడంకా మోగించాలన్నది లోకేష్ వారి డ్రీమ్. దానికి అనేక కారణాలు కూడా కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. మంగళగిరి నుంచి ఆర్కే అనబడే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చిన్నబాబు లెక్క కట్టారు. ఇక ఆర్కే 2014 నుంచి ఇప్పటికి 2 తడవులుగా గెలుచున్నారు. మరోవైపు అమరావతి రాజధాని ఇష్యూ అన్నది ఈసారి ఖచ్చితంగా వైసీపీకి యాంటీ అవుతుంది అన్నది లోకేష్ అంచనా. దాంతోపాటు ఆర్కేకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి లోకేష్ మీద గెలిపించిన జగన్ ఆ పదవి ఇవ్వలేదు. దాంతో ఆర్కేతో పాటు ఆయన కేడర్ కూడా దిగాలుగా ఉన్నారట. ఇక వైసీపీ ఏలుబడిలో అభివృద్ధి లేకపోవడం మీద కూడా జనంలో చర్చ ఉందని, అది మైనస్ అవుతుందని కూడా లోకేష్ భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే లోకేష్ అన్నీ చూసుకుని మరీ మంగళగిరిలో తిరిగి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సొంత పార్టీలోనే దీని మీద చర్చ వస్తోంది. ఇక్కడ నుంచి యువనేత టీడీపీ ఇన్ఛార్జ్ అయిన గంజి చిరంజీవి 2024 పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారట. 2014 చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతోనే ఆర్కే మీద ఓడిపోయారు. ఇక 2019 నాటికి లోకేష్ పోటీకి దిగడంతో చిరంజీవి తప్పుకున్నారు. అయితే లోకేష్ ఓటమి చెందడంతో ఆయన ఈ వైపునకు రారు, ఇక తనదే సీటు అని సంబరపడి మరీ అంతటా కలియ తిరుగుతున్నారట. ఈ నేపథ్యంలో సడన్గా చిన్నబాబు మనసు మార్చుకుని మంగళగిరి నాదే అనడంతో చిరంజీవి తెగ ఫీల్ అవుతున్నారట. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ఈసారి తనదే విజయం అనుకుంటున్నారు. మరి ఆయన కాదని లోకేష్ నిలబడితే ఆ కులస్తులు ఎంతవరకు సహకరిస్తారన్నది కూడా ఇక్కడ పాయింట్. మరోవైపు వైసీపీ కూడా ఈసారి ప్లాన్ మార్చేసేలా ఉంది. వచ్చే ఎన్నికలలో టికెట్ని మాజీ మంత్రి తాజాగా ఎమ్మెల్సీ అయిన మురుగుడు హనుమంతరావుకు ఇవ్వాలనుకుంటోంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆయనతోనే లోకేష్కి చెక్ చెప్పాలన్నది జగన్ ప్లాన్గా ఉంది. మరి టికెట్ దక్కని చిరంజీవిని మంచి చేసుకునేందుకు ఆయన్ని ప్రకాశం జిల్లా చీరాల వెళ్ళి పోటీ చేయమని లోకేష్ సూచించారని టాక్. అయితే అక్కడ చూస్తే పెద్దగా కలిసి వచ్చే పరిస్థితులు లేవని చిరంజీవి అనుచరులు భావిస్తున్నారట. మొత్తానికి లోకేష్ మంగళగిరి ఆశలతో యువనేత చిరంజీవి దెబ్బైపోయారని తమ్ముళ్ల టాక్. మరి ఎన్నికల వేళకు ఏమైనా మార్పు ఉంటే తప్ప లోకేష్ పోటీ చేయడం ష్యూర్ అంటున్నారు. కాబట్టి చిరంజీవికి హ్యాండ్ తప్పదేమో.